జిల్లా పాలకొండ సబ్ డివిజన్ పరిధిలోని దేవాలయం చర్చిలు మసీదులు పూజారి ఫాదర్ ముస్లింల పెద్దలు స్థానికులతో కలిసి ఆలయంపై జరుగుతున్న దాడులు జరుగుతున్న సందర్భంగా మన సబ్ డివిజన్ పరిధిలో దాడులు జరగకుండా చూడవలసిన మన బాధ్యత ఉందన్నారు. కనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నైట్ ఆలయంలో ఎవరు ఉండాలి అని కోరారు. కాకినాడ డిఎస్పీ శ్రావణి, సిఐ జి శంకర్రావు, ఎస్ఐసి హెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఇండోమిక్స్ సంబంధించి పెద్ద పెద్ద దేవాలయాలకి ఇన్కమ్ ఫర్మ్ గా ఉన్నటువంటి అవకాశం ఉన్న దేవాలయాలకి అరెంజ్ చేశాం. సీసీ కెమెరాస్ అరెంజ్ చేశాము. తర్వాత మేము నైట్ వాచ్మెన్స్ కూడా అరెంజ్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ గా క్రైసిస్ ఉన్నటువంటి దగ్గర మాత్రం ఇబ్బందికరంగా ఉంది. వాటిని కూడా మా అధికారులకు మేము తెలియజేయడం జరిగింది. ఏర్పాటు చేయడానికి డిపార్ట్మెంట్ కూడా ఎలా ఏ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. మ్యాక్సిమం డిపార్ట్మెంటల్ పరంగా ఉన్న టెంపుల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, చేసేస్తాం. ఇంకా ప్రైవేట్ ప్రాబ్లం అయితే ఉంది. కాకపోతే మీరు అన్నట్టుగా కనీసం ఒకటి రెండు సీసీ కెమెరాస్ పెట్టడానికి అయితే ప్రాబ్లం అయితే లేదు. అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, చేయాలి కూడా. ప్రస్తుత పరిస్థితిని బట్టి మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్, లేకపోతే మా ఫండ్స్ నుంచి కూడా చేయాల్సింది. ఇకపోతే ఏంటంటే అంతవరకు మాత్రం ప్రాబ్లం లేదు. ఇప్పటివరకు ఇబ్బందిగా ఉండేది, మరి ప్రస్తుత పరిస్థితులు అయితే మేము చేస్తాం. మా మనుషులు కూడాను, మా అర్చక స్వాములు, మా సిబ్బంది కూడాను ఇప్పుడు కూడా ఎలర్ట్గానే ఉంటున్నారు మేడం. మేము దేవాలయానికి తరచుగా పంపించటం, నైట్ కూడాను రాత్రి కూడా ఉండటం, ఎవరో ఒకరు ఉండటువంటిది చేస్తున్నాం. చాలా వరకు మేము మా మెజర్స్ తీసుకుంటున్నాం. అంతకన్నా ఇంకా ఎక్కువగా మరి రాత్రంతా ఒకరు ఉండాలంటే పబ్లిక్ అనేటువంటిదే కొంచెం కష్టం. పబ్లిక్ నుంచి ఎవరైనా టెంపుల్స్ దగ్గర ఉండాలని అంటే ఇంకా అంత అవేర్నెస్ అనేది